Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chirala Vivadaniki, Jagan Mark Treatment. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి సీఎం జగన్కు చార్నాళ్లుగా చీరాల నియోజకవర్గ రాజకీయాలు కొరకరాని కొయ్యగా మారాయి. కరవమంటే కప్పక కోపం, విడవమంటే పాము కోపం అన్న చందంగా అక్కడి రాజకీయాలు తయారయ్యాయి. ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, ఎమ్మెల్సీ పోతుల సునీత చీరాలలో మూడు వర్గాలుగా చీలిపోయి రాజకీయం చేస్తుండటంతో కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో తమకే చీరాల సీటు దక్కుతుందంటూ ముగ్గురూ బహిరంగంగా ప్రకటించుకోవడంతో అక్కడి వైసీపీలో గందరగోళం నెలకొంది. గత ఎన్నికలలో వైసీపీ తరఫున పోటీ చేసిన ఆమంచి కృష్ణమోహన్ ఓడిపోయారు. ఇక ఆమంచిపై గెలిచిన కరణం బలరాం టీడీపీని వీడి వైసీపీలో చేరారు. అప్పటి నుంచి చీరాలలో ఆమంచి, కరణం వర్గీయులు ఒకే పార్టీలో కొనసాగుతున్న ప్రత్యర్థి వర్గాలుగా మారిపోయారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో ఇరు వర్గాలు తమ అభ్యర్థులను బరిలోకి దింపాయి. అయితే వైసీపీ అధిష్టానం జోక్యంతో అప్పటికి వెనక్కి తగ్గారు. కానీ ఈ రెండు వర్గీయుల మధ్య మాత్రం సయోధ్య కుదరలేదు. సీఎం వైఎస్ జగన్ స్వయంగా ఆమంచిని పిలిచి పరుచూరుకు వెళ్లి పనిచేసుకోవాలని సూచించారు. అయినా ఆమంచి మాత్రం అటువైపు చూడలేదు. రాబోయే ఎన్నికలలో కరణం బలరాం కొడుకు కరణం వెంకటేష్ చీరాల నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. కరణం వెంకటేష్నే చీరాల వైసీపీ ఇన్ఛార్జ్గా ప్రకటించడంతో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఆయన ఆధ్వర్యంలోనే కొనసాగింది. అయితే ఆమంచిని పరుచూరుకు వెళ్లమని చెప్పినా ఆయన మాత్రం చీరాలలోనే ఉండిపోయారు. అదే సమయంలో ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా చీరాలలో మరో వర్గాన్ని తయారు చేసి రాజకీయం మొదలుపెట్టారు. కాగా సీఎం జగన్ ఇటీవల ప్రకటించిన ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో పోతుల సునీతకు మరోసారి ఛాన్స్ ఇచ్చారు. దీంతో వచ్చే ఎన్నికలలో ఆమెకు చీరాల టికెట్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పేసినట్లయింది. మరోవైపు ఆమంచి కూడా పరుచూరుకు వెళ్లి పని మొదలుపెట్టారు. చీరాలలో ఇన్నాళ్లు టికెట్ కోసం పోటీ పడిన ఇద్దరు కూడా సైడ్ అయిపోవడంతో కరణం వెంకటేష్కు లైన్ క్లియర్ అయింది. చీరాలలోని బీసీ ఓటర్లను సంతృప్తిపరచడానికే పోతుల సునీతకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే ఆమంచిని పరుచూరులో సర్దుబాటు చేయడంతో ఆయన చీరాలలో వర్గ రాజకీయాలు చేయడానికి వీలు లేకుండా పోయింది. ఇటీవల జరిగిన నియోజకవర్గ సమన్వయకర్తల సమావేశంలో రీజనల్ కోఆర్డినేటర్లు బీద మస్తాన్రావు, భూమన కరుణాకర్ రెడ్డి చీరాల నుంచి కరణం వెంకటేష్ పోటీ చేస్తారని చెప్పారు. సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తరువాత వారిద్దరూ ఆ మేరకు ప్రకటన చేశారనే చర్చ జరుగుతోంది. మొత్తానికి గత మూడేళ్లుగా పార్టీని, సీఎం జగన్ను ఇబ్బంది పెట్టిన చీరాల నియోజకవర్గానికి పరిష్కారం దొరికింది. ఇకపై అక్కడ గ్రూపు తగాదాలు ఉండబోవని, ఎవరి పని వారు చేసుకుని పోతారని అధిష్టానం భావిస్తోంది. అయితే కరణం వెంకటేష్కు పోతుల సునీత పూర్తి స్థాయిలో సహకారం అందిస్తారా లేదా అనే చర్చ జరుగుతోంది. కానీ అధిష్టానం మాటను ధిక్కరించి తిరిగి గ్రూప్ రాజకీయాలు చేస్తే కఠిన చర్యలు తప్పదనే సంకేతం కూడా ఆమెకు పంపినట్లు తెలుస్తోంది.